ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ రాజకీయాలు ఏది జరిగినా టార్గెట్ ఒక పార్టీని మరొక పార్టీ టార్గెట్ చేసింది అనే ప్రచారమే జరుగుద్ది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయా దీనికి కారణం ఏంటంటే ఒక పక్క కృష్ణ నదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటి ప్రవాహం బాగా పెరగడం అంటే సాధారణంగా ఒక ఐదు క్యూసెక్కుల కంటే ఎక్కువ గనక నీటి ప్రవాహం పెరిగితే గనక ఖచ్చితంగా కరకట్ట ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు నోటీసులు జారీ చేయడం అయితే జరుగుతుంది అధికారులు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులు పంపించారు గతంలో కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నీటి ఉధృతి పెరిగినప్పుడు నోటీసులు పంపిస్తే కావాలనే గేట్లు మూసేసి వరద ప్రవాహం పెరిగేలా చేసి నీటి నీటి ప్రవాహంతో ఇల్లును ముంచే ప్రయత్నం చేశారు ఆ నోటీసులు ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఆరోపణ అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎప్పుడైతే నోటీసులు అందాయి ఇప్పుడు మళ్ళీ ఇదొక రాజకీయ దుమారంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలకి వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు గ్రామాలు చాలా గ్రామాలకు సంబంధించిన సంబంధాలు కూడా తెగిపోయినాయి ఈ నీటి ప్రవాహం కారణంగా రోడ్లు కొట్టుకుపోవడం చిన్న చిన్న వంతెనలు చిన్న చిన్న బ్రిడ్జ్లు కూలిపోవడం ఇవన్నీ జరిగినాయి అయితే ఎంత భారీగా వర్షపు నీరు పెరిగినప్పుడు ఖచ్చితంగా కరకట ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు కానివ్వండి కొన్ని ఇళ్లకు ఖచ్చితంగా నోటీసులు అయితే ఇవ్వడం సర్వసాధారణం అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పదహారు పాయింట్ రెండు అడుగులకు చేరుకుంది నీటి పట్టం ఇన్ఫ్లో ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షలు క్యూసెక్లు ఉంది అవుట్ఫ్లో ఏమో ఆరు పాయింట్ ఆరు ఒక్క లక్షల ఉంది అంటే భారీగా అయితే వరద నీరు వచ్చి చేరింది దీంతో కృష్ణానది వరద ప్రవాహంతో లోట లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురయ్యాయి ప్రధానంగా కృష్ణలంక అలాగే రామ్ నగర్ భూ గుప్తా నగర్లు ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయాయి దీంతో విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఈ ముంపు ప్రాంతాల్లో నీటి ముంపుకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ కలెక్టర్ల దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారికి కూడా ఒక రకంగా అధికారులు నోటీసులు ఇచ్చారు ఇది ఒక రకంగా షాకింగ్ అంశం ఎందుకంటే ఉండవెల్ చంద్రబాబు గారి నివాసానికి అధికారులు ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారు కృష్ణానదిలో వరద ఒక ఐదు లక్షల క్యూసెక్కులు పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ నోటీసులు అయితే జారీ చేస్తారు ఆ నేపథ్యంలోనే జారీ చేశారు ఇప్పుడు ఆ ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేయాలి అనేది గతంలో కూడా ఇలా చేస్తేనే రాజకీయ దుమారం రేపింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మరొకసారి చర్చనీయాంశం అయింది చంద్రబాబు గారి అద్దె ఇంటికి నోటీసులు ఇవ్వడం అనేది చూద్దాం దీనికి సంబంధించి మళ్ళీ రాజకీయంగానే దీన్ని తీసుకుంటారా ఇప్పటికైనా ఇంటిని ఖాళీ చేస్తారా ఎందుకంటే గతంలో ప్రజావేదిక కూల్చివేత సమయంలోనే ఇల్లును ఖాళీ చేయాలి ఇల్లు కూల్చేస్తామని పెద్ద దుమారం ఎరిగింది అప్పట్లో కూడా రాజకీయంగా సో మళ్ళీ అదే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి ఫైనల్ గా ఏం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి